తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్న క్రమంలో భాగంగా హరితవనం అనే కార్యక్రమాన్ని తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని ప్రతి జిల్లాని ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లని తెలంగాణ హరితవనంగా మార్చడానికి ఎంతో కృషి చేస్తున్నారు అని మీడియా సమావేశంలో మాట్లాడారు మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ తదితర సిబ్బంది. ఈ కార్యక్రమంలో తెలంగాణకు హరితవనం అనే కార్యక్రమాన్ని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్యం, హరితవనం, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పట్టణ ప్రగతి ప్రణాళిక కోసం నిజాంపేట నగర పాలక సంస్థ కొలువుతీరింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ గోపి ఐఏఎస్లతో పాటు నిజాంపేట మేయర్ కొలను నీల గోపాల్ రెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్లు తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ హరితవనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం 1/7/2021 నుండి 10/7/2021 వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని లాంఛనంగా మొదలుపెట్టారు. పట్టణ ప్రగతి కార్యక్రమం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నడుస్తుంది. దానికి మన ఈరోజు ప్రిపరేటరీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, హోమ్ సర్కిల్ కార్పొరేటర్స్, మన ఇతర సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. ఈ నెక్స్ట్ 10 డేస్లో మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, దాంతో ప్రజల్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలి, మనం క్లీనినెస్ కానీ, హరితహారం సంబంధించిన సమస్యలు కానీ, తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ విషయాలు, తర్వాత ప్రజలకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు, అవన్నీ కూడా మనం ప్రణాళికని ఏర్పాటు చేసుకోవాలని కూడా మనకి ఆలోచించడం జరిగింది. సో దాని ప్రకారం ప్రతిరోజు కూడా వాళ్ళ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్స్ కూడా మనం నిర్ణయించడం జరిగింది. ఆ స్పెషల్ ఆఫీసర్స్ అందుబాటులో ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు కూడా గవర్నమెంట్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎంతమంది సిబ్బంది పాల్గొనబోతున్నారు సార్? అంటే మనం మొత్తం సిబ్బంది దీంట్లో ఉంటారు. అడిషనల్గా కూడా మనం కొన్ని అంటే ఎక్కడెక్కడ కావాల్సిన డోజర్స్, జేసీబీ ట్రాక్టర్స్, తర్వాత ఈ టెంపరీ సిబ్బందిని కూడా మనం అడిషనల్ మ్యాన్ పవర్ని కూడా ఎంగేజ్ చేస్తున్నాం. అలాగే ఆకుపచ్చని తెలంగాణకు పరిహారం, తెలంగాణకు హరితహారం అనే నినాదంతో ముందుకు పోతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ గోపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధిగా మొక్కలు నాటాలని, తద్వారా జిల్లా, తాలూకా, మండలం ఇలా ప్రతి చోట ప్రతి ఇంటిలో ఒక మొక్కను నాటడం ద్వారా తెలంగాణకు హరితవనం అనే నామకరణాన్ని సార్థకం చేయవచ్చని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే మేయర్ కొలను నీల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎంతో నమ్మకంతో లాంఛనంగా తెలంగాణను హరితవనంగా మార్చడానికి కృషి చేస్తున్న తరుణంలో తమ వంతుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాను హరితవనంగా మార్చడానికి ఎంతో కృషి చేస్తున్నట్టు మీడియా సమావేశంలో మాట్లాడారు. మార్పు టీవీ న్యూస్, నిజాంపేట్, హైదరాబాద్. ఎన్ని రోజులు చేయబోతున్నారు ప్రోగ్రామ్? 10 డేస్. 10 డేస్ ప్రోగ్రామ్.